ఇటు చెరువ ఇటు చెరువ మధ్యలో రామసేతు ఇటపట చినుకలు పడుతూ ఉంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ బౌండ్ మంక. మీరు చూస్తుంది వీక్లెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా విలేజ్ నుంచి నేను పోండి స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే అక్కడ మా అమ్మ మొబైల్ ఆఫ్ షాప్లో ఇచ్చాను, సో అది మనం ఇప్పుడు తీసుకుని రావడానికి వెళ్తున్నాం. మన ఊరు నుంచి పొండికి 9 కిలోమీటర్లు, ఇటు నుంచి 9 కేఎం, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 9 కేఎం, టోటల్గా 18 కిలోమీటర్స్. అంటే ఇప్పుడు మనం అమ్మ ఫోన్ కోసం 18 కిలోమీటర్లు సైకిల్ తొక్కిపోవాలి. యాహూ, దీనికైతే ఫ్రంట్ టైర్లో గాలి లేదు. ఇదే మా ఊరి జంక్షన్, అల్తాడ జంక్షన్. అక్కడి నుంచి మనం రైట్ తీసుకుంటే పూండి వెళ్ళే రోడ్ మనకు కనిపిస్తుంది. పర్లేదు, ఈ సైకిల్ మీద అయితే మనం బైక్తో పోల్చుకుంటే మాత్రం ఒక 20 స్పీడ్ వెళ్ళచ్చు. ఎందుకంటే ఇది నాన్ గేర్. లెఫ్ట్లో చూసుకుంటే పచ్చ పచ్చని పొలాలు, రైట్ సూర్యమణిపురం. ఫ్రంట్లో కనిపించే ట్రీ వచ్చి ఆకులమ్మ చెట్టు అంటారు, సో వెరీ పవర్ఫుల్. సో ప్రతిసారి ఇక్కడికి వచ్చేటప్పుడు దండం పెట్టుకుని పోవాలి. పొల్లాడ చెరువు మా సైడ్ ఫేమస్ చెరువు. ఏదైనా దసరా వస్తే వెహికల్స్ అన్నీ ఇక్కడే కడుగుతారు ఈ చెరువులోనే. నెక్స్ట్ స్టేషన్ ఈజ్ పొల్లాడ. ఇందక నుండి ఇది కాలుకి తగులుతుంది, ఇదిలా పెట్టి ఇలా లాక్ చేద్దాం. పర్ఫెక్ట్, నాట్ వర్కింగ్. లెఫ్ట్ బ్రేక్ కూడా పనికిరాదు, రైట్ బ్రేక్ కూడా పనికిరాదు. పొల్లాడ ఇంకోటి ఏంటంటే కెమెరా క్లారిటీ ఎలా వస్తుందో ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నేను కలకత్తా వెళ్ళడానికి కొత్త మొబైల్ తీసుకున్నా. అంటే ప్రతిదీ మనం క్యామ్లో రికార్డ్ చేసి పెట్టలేము, ఎందుకంటే క్యామ్ బరువు కాబట్టి మనం ప్రతిదీ దాంతో వ్లాగ్ చేయలేమన్నమాట. సో అందుకనే మొబైల్ తీసుకున్నా కొత్తది. ఇదే తామడపేట, అక్కడ ఏదో బండి యాక్సిడెంట్ అయింది, అందుకనే మనం బైక్ మీద పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా పోవాలి. బండి అంతా చాలా డ్యామేజ్ అయింది, సో పర్సన్స్ ఇంకెంత దెబ్బలతో ఉంటాయి మనం ఆలోచించాలి. కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్గా పోవాలి బండి మీద పోయేటప్పుడు. ఇదే జగన్నాథపురం, శంకర జగన్నాథపురం. ఇక్కడ నుండి ఒక 300 మీటర్స్ పోతే పాతటెక్కలి, పాతటెక్కలి స్కూల్. మనం ఇప్పుడు పాతటెక్కలి కూడా క్రాస్ అయిపోతున్నాను. ఇప్పుడు ఏదో పెద్ద ట్యాంక్ కడుతున్నారు, చాలా పెద్దగా ఉంది. అందులో పైన మనుషులు చాలా చిన్నగా కనిపిస్తున్నారు. పెద్ద ట్యాంక్ ఇది, ఇది వైడ్ యాంగిల్లో మీకు అలా కనిపిస్తుంది. ఇది చాలా పెద్దగా ఉంది. వామ్మ బాబోయ్, నా కొత్త మొబైల్ పడిపోయింది ఇప్పుడు. ఇంకా నాతో పాటు అన్నీ వస్తా ఉన్నారు, సో కుదరదని చెప్పారు, అందుకనే సోలోగా పోదాం అనుకుంటున్నా. చూద్దాం వరకు పోతుందో ఈ ప్రయాణం. వర్షాకాలం కాబట్టి రోడ్లు అస్సలు బాగాలేవు, సో పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా పోవాలి. చాలా బైక్స్ కూడా స్కిట్ అవుతున్నాయి, ఎందుకంటే ఇప్పుడు పొలాల్లో దమ్ పెడతారు కాబట్టి. సో ట్రాక్టర్లకి వచ్చే మట్టి అంతా కూడా రోడ్ల మీదకి వస్తుంది, సో దానివల్ల కూడా చాలామంది పడిపోతున్నారు. అంతే, నేను చెప్పట్లేదు, పొద్దున్న నేను న్యూస్లో చూశాను. మెలియాపుట్టి కూడా మనం క్రాస్ అయ్యాం. కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్లో ఒక బంక్ ఉంటుంది, సో మనకి ఇప్పుడు బంక్ అవసరమే లేదు, ఎందుకంటే ఇది సైకిల్ కాబట్టి. జస్ట్ ఫర్ ఫన్ ఈ బంకే చెప్పేది నేను. ఇదే ఉద్యానం గోపినాథపురం, సో మనం ఇప్పుడు గోపినాథపురం కూడా క్రాస్ అయ్యాం. నెక్స్ట్ వచ్చేది పూండి. గూడ్స్ పోతుంది అక్కడ, వెల్ రీచ్డ్ పూండి.
పోండి కూడా వచ్చేసాను. సో ఇదే సైకిల్ మీద, ఇంకా రోడ్ బైక్ మీద అయితే ఈజీగా పోవచ్చు. నాకైతే తొక్కేస్తా అనిపిస్తుంది. సో చాలామంది నెగిటివ్గా చెప్పారు నాకు. సో నాకైతే అనిపిస్తుంది నేను వెళ్ళిపోగలనని. సో లెట్స్ సీ. ఇప్పుడే మనం వచ్చిన పని కూడా అయిపోయింది, మళ్ళీ రిటర్న్ అయిపోతున్నా. బై బై పుండి, సీ అగైన్. రోడ్లు మరి ఘోరంగా ఉన్నాయి ఇక్కడ. మాట మాటికి నేను ఆగి టైర్ చెక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ రోడ్డు మీద చిన్న చిన్న పిక్కల్లా ఉన్నాయి, దానివల్ల సైకిల్ టైర్ ప్యాచ్ అయిపోద్ది అని భయం వేస్తుంది. ఇక్కడ కనుక ప్యాచ్ అయితే దగ్గరలో పంచర్ షాపులు కూడా లేవు. అమ్మ బాబోయ్ గొయ్యా. ఇటు చెరువ ఇటు చెరువ, మధ్యలో రామసేతు. ఇప్పుడు మనం పోతున్నది రామసేతు మీద నుండి. జై జై రామసేతు. మళ్ళీ పూండి వచ్చి ఏం చూపించలేదని అందరూ అనగలరు. పూండిలో ఏం లేదు చూడడానికి, అందుకని మొబైల్ తీసుకొని వెళ్ళిపోతున్నాను. చిన్న చిన్నగా వర్షం పడుతుంది, చిటపట్ట చినుక్కలు పడుతూ ఉంటే తర్వాత పాటు రాదు. మన ఊరు వచ్చేసాం, లెఫ్ట్ కట్ అయితే మన ఊరికి పోవచ్చు. మీకు మా అమ్మ మొబైల్ చూపించలేదు కదా, కీప్యాడ్ అండి. అంటే ఇందాకలో చూపించడానికి అవ్వట్లేదు, జేబులో పెట్టాను. సో ఇదే మా అమ్మ మొబైల్. సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా ఇంటికి వచ్చేసాను. సో బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, సీ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్.